ஓகே ஃபர்ஸ்ட் கிளாஸ் பங்கா கைசாய் அமர இன்ஸ்பெக்டருக்கு நெத்தன் அப்படியே ఏమీ దగ్గరికి పడుతున్నారు ముందుంది క్లైమాక్స్ మా నాన్నగారిని పిలవమంటారా ఓ yes వైదారు వేయడంంటే మనకి ఇష్టం ఉండదు పిలు టక 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 సెటిల్ చేసిస్తాను నాన్న డూప్లికేట్ లాయర్ గారు వచ్చారు పంకా తిరిగిందిగా ఇంకా వెళ్ళండి ఎప్పుడో రెడీ మీ అమ్మాయి పగ్గజాన్నిచ్చి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయండి నేను లెటర్ రాసిస్తాను అరే ఈ రహస్యం నీకెలా తెలిసింది ఈ రహస్యం నాకెలా తెలిసింది నాన్న కాపోయి అల్లుడు వద్ద అబద్ధం అంటే ఎందుకని నేనే నిజం చెప్పేశాను అల్లుడా వెంకట బాబు ముందు నువ్వు నాకు లెటర్ రాసిచ్చేది తర్వాత నేను నీకు రాసిచ్చేస్తాను సుబ్బారాయుడు బాబు ముందు మీరు లెటర్ రాసివ్వండి తర్వాత నేను లెటర్ రాసిస్తాను నా చిట్టి తండ్రి కదా చిట్టి చిట్టి ఆవదవా నా పొట్టి తండ్రి కదా మీరే రాసివ్వండి నా వచ్చిన నా బంగారు మీరే రాసండి మావా అయ్యో కదా నువ్వే రాసి నాయన బాబోయ్ వెండి మీరే రాసుకోండి వెంకటేనా వెంకటు నేను పోలైన మారుతున్నాను కరెక్ట్ గా నువ్వు ఇచ్చిన నంబర్ లోనే దొరికావే దొరికానా దొరికిపోయావా దొరికినావా ఓకే ఏ చెవరావా అథవా నాటకం నువ్వును నాటకం అదేరా ఈ రోజు రాత్రి నాటకం నువ్వు ఎరువు తీసుకు వెళ్ళిన ఇన్స్పెక్టర్ డ్రెస్ అర్జెంట్ గా కావాలి ఎమర్జెంటు ఏంట్రా ఒలకవు పలకవు ఒరే వెంకటు ఆ డబ్బా రేకుల సుబ్బారాయుడు గారి దగ్గర నీ ప్లాన్ పారిందా వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడా రే వెంకట్టు నిన్న ఇన్స్పెక్టర్ డ్రెస్సులో చూస్తూ ఉంటే నా గుండె తడతడా తడతడా కొట్టుకుందిరా ఇక ఆ డబ్బా రేకుల సుబ్బారాయుడు గారి గుండె డబ్బాలాగా అబ్బా దొంగ రాస్కెల్ ఏంటి ఫోను అబ్బబ్బబ్బా ఇంకా ఎందుకు ఆలస్యం ముందు మీరు రాసి ఇవ్వండి నేను తర్వాత రాసిస్తాను ఏంటంటే వేరాకాలం రాసి ఇవ్వను వద్దు నేను శుభ్రంగా వద్దు నాన్న ఇన్స్పెక్టర్ గారు నేను అరెస్ట్ చేస్తామో వెంకట్ దగ్గర ఉండగా ఇన్స్పెక్టర్ వెళ్ళకొస్తానమ్మా నీకే మర్చిపోయింది ఏంటి వెంకట్ నువ్వు పాలా దగ్గర తీసుకొచ్చిన డ్రామా డ్రెస్ ఎప్పటికేస్తావు దానికి పెద్ద తొందరే ఉందండి నిదానం ఇవ్వచ్చు అసలు పని కాంది డ్రామా టచ్ ఏమిటి మీరు అంటున్నది ఏమిటి నాన్న ఈ విషయం మీకు ముందే తెలిసిందా సాధారణంగా మీకు ఏ విషయం తెలియదే ఇది మాటకి ఎలా తెలిసింది నేనే వెంకట్ అనుకుని పోలయ్యాడు ఫోన్ లో విషయం అంతా చెప్పేశాడమ్మా పోలయ్యా చెప్పేశావా ఓరి రాజకీయ ఈ విషయం చెప్పొద్దు అని చెప్పాను ఆ సంగతి కూడా చెప్పేశాడు అయితే మా పెళ్లి కళ్ళ కూడా జరగదు మీకు ఇచ్చిన పెళ్లి చేయకపోతే ఏం చేస్తా మరొకరిని పెళ్లి చేసుకుంటాను పంకా నువ్వేనా ఈ మాట్లాడుతున్నది మన ప్రేమ జన్మ జన్మాల ప్రేమ కదా అందుకని మరో జన్మ ఎత్తి పెళ్లి చేసుకున్నా అన్యాయం అక్కడు అయ్యో ఇప్పుడు నేనేం చేయను నేనేం చేయను హలో మై గాడ్ నేనేం చేయను మర్చిపోమంటావా మై గాడ్ ఓకే ఓకే పక్కా మామగారు నేను మరొక స్త్రీని వివాహం చేసుకోబోతున్నాను వస్తాను రే ఇంకో స్త్రీని వివాహం చేసుకుంటావా నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానని ఊరందరికీ చెప్పిన తర్వాత నా పని వేశారు అవసరమైన అయితే మా పెళ్లి ఒప్పుకున్నారా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడుగా ఒప్పుకున్నట్లే నా కర్మ మీరే నా అల్లుడు మామ మామ కాదా అల్లుడు కాదన్నాడు